భౌతిక మార్పులలో నేను ఇప్పుడు కాపర్ సల్ఫేట్ను వేడి చేస్తే అది రంగు కోల్పోయేసి మళ్ళీ యథాస్థితి రంగు ఎలా వస్తుందో చూడబోతుంది. ఈ ప్రయోగానికి ఏమేమి కావాలంటే మనకు పరీక్ష నాళికలు, నీళ్ళు మరియు కాపర్ సల్ఫేటు, స్పాచుల, పట్టుకార, ఒక పెట్రీ డిష్, సారాదీపం కావాలి. మొదటగా ఏం చేస్తానంటే ఈ పరీక్ష నాళిక తీసుకొని పట్టుకారకు బిగించుకుంటాను. ఈ పట్టుకారలో కాస్తంత కాపర్ సల్ఫేటు స్ఫటికాలని వేస్తుంది. ఈ కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏ రంగులో ఉంటుందో తెలుసా? గమని, ఈ కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు నీలి రంగులో ఉంది. దీన్ని తర్వాత వేడి చేయాలి. ఇప్పుడు మనము సారాదీపం వెలిగించాము. ఈ నీలి రంగులో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ని వేడి చేస్తే ఏమవుతుందో గమనించండి. ఈ నీలి రంగులో ఉన్నది ఇప్పుడు ఏమవుతుందో గమనించండి. అలాగే ఈ కాపర్ సల్ఫేటు తనలో ఉన్న నీటినన్నింటినీ కోల్పోతా, ఇక్కడ నీలి రంగులో ఉన్నట్టు కాపర్ సల్ఫేటు తెలుపు రంగుకు మారుతుందని గమనించండి. ఇది తెల్లగా మారిపోయింది, ఎందుకంటే దాంతో ఉన్న నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు మనము దీన్ని తీసి ఈ పెట్రీ డిష్లో వేస్తాం. ఎలా మారింది ఇది? దాదాపుగా తెలుపు రంగుకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఉంచుకొని ఎలా జరుగుతుందో చూద్దాం. తెలుపు రంగులో ఉంది కదా, మళ్ళీ అది యథాస్థితికి వస్తుందా లేదో చూద్దాం. ఎప్పుడు వస్తుంది? నీళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ దానికి నీటిని కలుపుతాం. మళ్ళీ యథా కలర్కు వచ్చింది, అంటే అది రంగులో మాత్రమే మార్పు వచ్చింది కానీ దాని యొక్క సంఘటనలో ఎటువంటి మార్పు లేదు. ఇదే భౌతిక మార్పు అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి భౌతిక మార్పులు మనం చూస్తుంటాం కదా. మామూలుగా మనం ఐస్ తినే ఐస్ ఏమవుతుంటుంది? ఘన రూపంలో ఉంటుంది. అది కాసేపు అయినాక ఏమవుతుందంటే ద్రవ రూపానికి వస్తుంది. ఆ ద్రవ రూపాన్ని మనం వేడి చేసామనుకోండి, ఏ రూపంకి వెళ్తుంది? ఆవిరి రూపంకి వెళ్తుంది. ఆవిరిని మనము మళ్ళీ చల్లబరచామంటే ద్రవ రూపంకి వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకా చల్లబరచామంటే ఖచ్చితంగా అది యథాస్థితి ఘన రూపానికి వస్తుంది. మీరు గమనించారు కదా ఇప్పుడు ఎలా అంటే ఇది భౌతిక మార్పులు అంటే. ఇప్పుడు ఇక్కడ జరిగిన చర్యలన్నీ ఎలా ఉంటుంది అనేది మనము సమీకరణ ద్వారా గోడు పైన చూద్దాం.